ప్రత్యేక లింగరూప శనీశ్వరుడికి పంతొమ్మిది వందల కేజీల నువ్వుల నూనెతో మహాకుంభాభిషేకం అందేళ్ళకోసారి చతుర్థ గ్రహ కూటమితో మహాకాల సర్పయోగంతో కలిసి వచ్చే మహాశివరాత్రి సందర్భంగా డాక్టర్ జంధాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనైశ్వర క్షేత్రంలో సకల శనైశ్వర దోష పరిహారార్థం మార్చి మూడు నుంచి మార్చి పదకొండు వరకు మహాశివరాత్రి సందర్భంగా ఈ తొమ్మిది రోజుల నందు మీ గోత్రనామ నక్షత్రములతో నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో లైవ్ ద్వారా లక్ష సార్లు శరీశ్వర హోమం లక్ష సార్లు తిలార్చన లక్ష సార్లు మూల మంత్రాలతో అభిషేకం గణపతి లక్ష్మి చెండి రుద్ర సుదర్శన బీజ మంత్రములతో ప్రత్యేక పాశుపత హోమములతో పాటు అనేక హోమాలు జరపబడింది మహాశివరాత్రి రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేక లింగరూప శిరీశ్వరునికి పంతొమ్మిది వందల కేజీల నువ్వుల మహా మహాగుద్ధాభిషేకం శ్రీ పార్వతి కళ్యాణ మహోత్సవం లింగోద్భవ కాలాభిషేకంతో పాటు అఘోర పాశుపథంతో లక్షసార్లు జరిగే హోమ తిలార్చనలలో పాల్గొన్నట్టుకు సంప్రదించండి శివరాత్రి రోజు దర్శనార్థం వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అల్పాహారం రాత్రి భోజన సౌకర్యం కలదు కలుపుతుంది ముందుగా ఇరవై నక్షత్రములు పన్నెండు రాసులు కలిగిన సర్వ భక్తులకు కూడాను వారి వారి జీవితంలో జరుగుతున్న వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశయాన రియల్ ఎస్టేట్ సర్వ వ్యాపారాల్లో కూడా కష్టములు నష్టములు ఆటంకములు నుంచి కొంతమేర ఉపశమనం కలిగేదానికి ఆ తొమ్మిది నవగ్ర దేవతలు యొక్క పాద పద్మ చన్నములు అర్జించి అర్జించి అభ్యేషించి వారి అనుగ్రహం కలగానే మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను ఈ మాసం అనగా ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడాను మకర రాశి కలిగిన నా సర్వ భక్తులకి ఎలా ఉండబోతుందో మీకు తెలియజేస్తాను నేను దానికి మీకు పరిహారం కూడా చెప్తాను చక్కగా ఇది విని ఆ పరిహారాన్ని మీరు తెలుసుకొని దాన్ని మీరు పాటించినతే మీకు సర్వవేళ కూడా శుభకరంగా యోగకరంగా భోగకరంగా ఐశ్వర్యకరంగా ఉండేదానికి ఒక మహత్తరమైన అవకాశంగా మీరు పరిధిలో తీసుకుంటారని ఆ భక్తులకి నేను తెలియజేస్తూ ఈ మకర రాశి వారికి రాశిలోని గురువుతో బుధుడితో శని భగవాన్ ఉండటం బుద్ధి కుశలత లోపించడం మందగా మనం కలగటం ఆలోచన విధానంలో మార్పులు చెందటం ఆర్థిక విషయాలు ఇబ్బంది జరుగుతుంటుంది రాశికి ద్వితీయ స్థానంలో రవిశుక్కుల యొక్క ప్రభావం మీద ఒక ఫవర్గా ఒక ఉద్యోగం ఒక ప్రమోషను ఒక ఆనందం అని సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నటువంటి పంచమ స్థితిలో ఉన్నటువంటి కుజులతో ఆ యొక్క రాహు యొక్క ప్రభావితం కొంచెం విద్య ఆ యొక్క వివాహము వైవాహిక జీవితంలో అలాగే భూమి తగాదాలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు బిల్డింగులు కట్టే దాంట్లో ఇతరమిత విషయాల్లో చాలా రకాల సమస్యలు ఉండటం దానికి కూడా అవకాశం మెండుగా దనిగా కంటికి కనపడుతుంది కనుక దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఏది ఎట్టున్నా మకర రాశి వారికి అంత మీరు అనుకున్నంత మంచి విధానంగా మీరు యోచించేంత స్థాయిగా మీరు పోదాం అవుతుంది దీన్నే ఏలిని నాటి శనిశ్వర ప్రభావితం కూడా ఈ ధనస్సు మకర రాబోయే కుంభరాశుల వరకు ఉన్నాయి అయితే ఇప్పుడు నేను ఒకటే చెబుతున్నా ఇరవై ఏడు నక్షత్రం అశ్విని భరణి కుర్తిగా రోహిణి మృశ్రుద్రా పునర్సు పుష్యమాశునిషమ పుబ్బ్బ పుత్తర హస్త చిత్తస్వాతి విశాఖ రోజా జ్యేష్ఠ మూల పురాశల ఉత్తరాశందరిష్టం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు కలిగి పన్నెండు రాసులు కలిగినటువంటి సర్వ భక్తుల కూడాను ప్రస్తుత కాలములో మహాకాల సర్ప దోషంలో ఉన్నారు వినగా వృషభ రాశులు కుజభగవాన్తో రాహు ఉండటం వృక్షకులో కేతు ఉండటం మిగతా గ్రహ దేవతలైన చంద్రుడు బుధుడు గురువు శని భగవాను మఖంలో ఉండటం రవి శుక్రులు కుంభంలో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి రాష్ట్రకి వారి యొక్క ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి మానసిక స్థితిలో కానివ్వండి వివాహ స్థితిలో కానివ్వండి వివాహం ఆలస్యం అయ్యే విషయంలో కానివ్వండి వ్యాపార వ్యవహారంలో కానివ్వండి విదేశ యానాల్లో కానివ్వండి ప్రతి దాంట్లో ఏదో 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 అంతో ఇంతో ఇబ్బంది జరిగేదానికి అవకాశం మెండుగా దండిగా వస్తుంది కనుక దీని నుంచి మనం రక్షించుకోవాలి దీని నుంచి మనం ముందుకి బయటికి వెళ్ళాలి అనేటువంటిది మనం దాని నుంచి కూడా ఒక ఉపశమనం పొందేదాని కోసమై ఈ మహాకాల సర్ప దోషం ప్రభావితాన్ని కొంత మన అదృష్టం కొద్దీ మనకు మహాయోగంగా మారే సమయం వచ్చింది కారణం పదకొండు మూడు రెండు వేల ఇరవై ఒకటి గురువారం త్రయోదశి ధనిష్టా నక్షత్రం కూడి వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం త్రయోదశి చతుర్దశి కలిసి ధనిష్టా నక్షత్రం వచ్చిందంటే శనిశ్వరుడికి పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా ఆనందమయ్యేది మహా పండగ అటువంటి సమయం వంద సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ తిన్న హండ్రెడ్ ఇయర్స్ తర్వాత బాగా రాసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి కంప్యూటర్లో చూసుకోండి లేకపోతే మీకు ఉన్నటువంటి ఏదైనా సరే గూగుల్లో చెక్ చేసుకోండి చెప్పిన మాటలు అలా వంద సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క మహాకాలసర్ప దోషాన్ని అరిహించి కాలసర్ప యోగం కలిగించేది మహాశివరాత్రి రావటం పది సంవత్సరం వచ్చే శివరాత్రి అంత గొప్పగా వచ్చింది సంవత్సరం దానితోడు కూడాను మనం కూడా భక్తుల కోసమై మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి అంటే పదకొండు రోజులు మీ గోత్ర నామ నక్షత్రం మీ ఇంట్లో మీరుండి చూసేట్టుగా లక్షసార్లు ఆ యొక్క శని భగవానుడికి ఆ యొక్క ఈశ్వరికి కూడా హోమం చేస్తూ లక్షసార్లు తిలార్చన చేస్తూ లక్షసార్లు అభిషేకాలు చేస్తూ శివరాత్రి పర్వదిన సందర్భంగా పదకొండు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సంపూర్ణంగా ఆ యొక్క సినిమా వాడికి పంతొమ్మిది వందల కేజీల నువ్వుల నూనె మీరు ఇప్పుడే విన్నారా కన్నారా చూసారా మీరే గుర్తుపెట్టుకొని మీరే ఆలోచించుకోండి ఏది డియక్ డాక్టర్ జాన్ పిల్లలు కూడా వాస్తవ రూపంలో జరిగేది ఏదో మీకు చెప్తాను చేసేదేదో మీకు చెప్తాను చెప్పేది ఏదో చేస్తాను అట్లా పంతొమ్మిది వందల కేజీలు లైవ్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని చూడవచ్చు తర్వాత పార్వతి కళ్యాణం మీ ఇంట్లో కూర్చొని చూడొచ్చు రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషాలు లింగోద్భవ కాలంలో సమయంలో చేసేటువంటి మాత్ర మహా రుద్రాభిషేకాలు మీ కళ్ళతో చూడవచ్చు అదే ప్రతిరోజు చన్నీ హోమం అని రుద్రభోమం అని సరస్వతి అలాగనే కూడాను సుదర్శన హోమం అని లక్ష్మీ హోమం అని నవగ్రహోమని నక్షత్ర చూసుకోవడం చూడవచ్చు ఇవన్నీ కాకుండా మానవుడికి ఆరోగ్యం మహాభాగ్యం అనగా ఆరోగ్య విషయాలు ఇబ్బందిలాగా ఉండేదానికోసమై మృత్యుంజయ అపమృత్యుంజయ మహామృత్యుంజయాలకు సంబంధించినటువంటి మంత్రాలు సంబంధించిన దాన్ని ధన్వంతరి మహాయాగం అని కూడాను మనం చేయడం జరుగుతున్నది ఆ తర్వాత అమావాస్య శనివారం అంటేనే శని అమావాస్య అంటారు ఈ అవకాశం ఒక్క నరసింగూరు దివ్యక్షేత్రంలో మాత్రమే మన ఉభయ రాష్ట్రాల్లో ఉంది ఎందుకంటే అగస్త్య మహాముని ప్రతిష్టాపించే సాక్షాత్తు ప్రత్యేక లింగరూప శని భగవాన్ నరసింగోలు దివ్యక్షేత్రం ఉన్నాడు అది నా బ్రహ్మత్వం జరుగుతుంది కనుక ఆ క్షేత్రంలో చేసేది గురుమంగళ పూజ అంటారు ఈ యొక్క గురుమంగళ పూజ ప్రభావితం మీద మీకు జరిగేది అద్భుతమైన యోగం జరుగుతుందండి ఇటువంటి వివాహ ప్రతిబంధక దోషాల్లో ఇబ్బంది పడుతున్న వివాహం అనంతమైన భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యపర సమస్యలున్నా ఆర్థికపర సమస్యలు సమస్యలున్నా కోర్టు వ్యవహారంలో ఉన్నా భూ తగాదాలున్న రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఆగిపోయినా ఇంకా మితమితనటువంటి విషయాల్లో కానివ్వండి అన్నింటిలో కూడా ఎంతో కొంత మీకు మంచి జరిగేదానికి ముందుకు పోయిన దారి చూపించేటువంటి మహత్తరమైనటువంటి సమయం ఈ మూడు మూడు రెండు వేల ఇరవై నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై జరిగేటువంటి ఈ మహత్తర యాగం ఈ యాగంలో మీరు భాగస్వాములై మీరు ఆనందంగా కూడా శుభకరంగా ఉండేదానికి మీ గోత్ర నామ నక్షత్రములతోటి మీ ఇంట్లో కూర్చొని చేస్తూ మీకు ఎనభై యొక్క మంత్రాలు పంపించడం జరుగుతుంది ఎనభై యొక్క మంత్రాలు మీరు చదువుకుంటూ రోజు తొమ్మిది లెక్కన తొమ్మిది రోజులు చేసుకుంటూ ఈ మహత్తరమైనటువంటి కార్యంలో మీరు భాగస్వాములు అయిన వలన మీకున్నటువంటి సర్వ సమస్యల నుంచి చాలా వరకు కూడా ముందుకు పోడానికి అవకాశం వచ్చింది అలాంటి స్థితిలో ఈ మకర రాశికి ఇదే మీనరాశిని ప్రభావం అని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మకర రాశికి కూడా శుభం జరగాలి వారు కూడా యోగంగా ఉండాలని అలా కాకుండా అన్ని రాశులు కూడా ఉండేదానికోసమే ఈ యాగం దీని పేరే శత సహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అంటారు ఈ యాగాన్ని మీరు కళ్ళార మీ ఇంట్లో చూడొచ్చు మీ బంధుమిత్రులకు కూడా చూపించచ్చు మీ డాక్టర్ సంచార శాస్త్రి లింకు పంపిస్తారు మీకు ప్రసాదం పంపిస్తారు మంత్రాలు మీరు వినిపిస్తారు మీ గోత్రనామాలు మీకు చెప్పిస్తారు మీ సంకల్పం కూడా చెప్పిస్తారు ఇన్ని అవకాశాలు కలిగించేటటువంటి మాత్ర సమయంలో మీరు భాగస్వాము అవుతారని మనస్ఫూర్తిగా అని విశ్వసిస్తూ అలాగే జాతకం తెలుసుకోకపోతే గృహస్థితి గ్రహస్థితి దేహస్థితి ధనస్థితి సర్వస్థితులు దాని వల్లనే ఇబ్బందులు కలిగిస్తాయి కనుక జాతక విషయం అంటే మీ సంవత్సరం నెలలు సమయాన్ని బట్టి తెలుసుకునేదానికి కూడా ప్రయత్నిస్తారని అలా యాగం గురించి కాని జ్యోతిషంగా చింతన సంపాదిస్తారని విశ్వసిస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి మకర రాశి వారికి కూడా చిన్న ఉపాయంతో ఈ మాసాంతం కూడా మీకు సమస్యలు ఎంత ఉన్నా ఎంతో కొంత అవి దానికి ఉపయోగపడేట్టుగా మీకు చెప్తున్నాము ఏమి లేదండి మీరు మిరియాలు గనక పట్టుకొని మూడు సార్లు లెఫ్ట్కి మూడు సార్లు రైట్కి మీరు మీరే దిశ తీసి ఎవరు తొక్క దిక్కడ వేయండి ఏం సింపుల్ మిరియాలు నాలుగు తీసుకోవడం చేత పట్టుకోవడం మీకు మీరే దిశ తీసుకోవడం మూడు సార్లు రైట్కి మూడు సార్లు లెఫ్ట్కి తీసి తొక్కని దిశ వేసేసే అయిపోయింది ఇలా మకర రాశి వారు ఇలా పరిహారం చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి మహత్తరమైన వంద సంవత్సరాల తర్వాత లక్షసార్లు హోమం లక్షాలు అర్చన లక్షాల అభిషేకం పంతొమ్మిది వందల కేజీలు అభిషేకం శివుడికి లింగోద్భవకాల అభిషేకాలు తర్వాత మహామృత్యుంజయం సంబంధించిన ధన్వంత్రి మహాయాగం లింగోద్ ఆయ గురుమంగళ పూజలు చేసుకొని మీ జీవితంలో సుఖమయం చేసుకోవడానికి మీ కష్ట సుఖాల నుంచి కొంతమేర ఉపశమనం పొందడానికి సరైన సమయం సరైన సందర్భం సరైన కాలం ఆసనమైంది కనుక ఈ సమయంలో మీరు తెలుసుకున్న కింద సంపాదించి వెంటనే టైం లేదు టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకుంటాన్ని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ మీకు శుభం జరగాల మీ కుటుంబాలు అభివృద్ధి జరగాల మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కరిస్తున్నా శుభం